హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పీచ్ మిఠాయిని ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పీచ్ మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టం కదా. మరి అందరికీ ఎంత ఇష్టమైనటువంటి పీచ్ మిఠాయిని ఒకసారి ఇలాగ మనమే ఇంట్లో సొంతంగా ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుందండి. మరి విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. పీచ్ మిఠాయిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కప్పును తీసుకోండి. ఇందులో 1/4 కప్పు వరకు మైదాపిండిని వేసుకోండి. అలాగే మిగతా 1/4 కప్పు శనగపిండిని వేసుకోండి. ఇలా 1 కప్పు వరకు మైదాపిండిని అలాగే శనగపిండిని తీసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్పై ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించండి. ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పిండులను వేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ పిండులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇలా వేయించుకున్నటువంటి ప్యాన్ని కిందకి దింపుకొని ఇలా కలుపుతూ పిండిని చల్లారనివ్వండి. ఇలా పిండి చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇలా ఒక జల్లెట సహాయంతో జల్లించి తీసుకోండి. అలాగే జల్లించేటప్పుడు పిండి ముద్దలు ఏమైనా ఉన్నట్లయితే ఇలా చేతితోటి మ్యాష్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని పూర్తిగా జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఇలా జల్లించి తీసుకున్నటువంటి పిండి ప్లేట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్పై ఇలా ఒక బటర్ పేపర్ని పెట్టుకోండి. ఈ బటర్ పేపర్ మీద కొంచెం ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఈ బటర్ పేపర్ ఉన్నటువంటి ప్లేట్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని అందులో మనం మైదాపిండిని శనగపిండిని తీసుకున్న బౌల్తోని 1 బౌల్ వరకు చక్కెరని వేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని కలుపుతూ ఇలా చక్కెర అంతా పూర్తిగా కరిగే వరకు కరిగించండి. ఒకసారి ఇలా చక్కెర అనేది పూర్తిగా కరిగి ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పాకంలో 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసం కంపల్సరిగా వేసుకోవాలండి, అప్పుడే పాకంలో మనకి క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకొని చక్కెర పాకాన్ని ఇలా కలుపుతూ ఉడికించిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాం చూడండి. ఇలా వాటర్ ఉన్న బౌల్లోనికి కొంచెం చక్కెర పాకాన్ని వేసి చూసామంటే తెలుస్తుందండి మనకి ఇక్కడైతే మనకి పాకం ఏం రాలేదు కాబట్టి పాకాన్ని మరికొంతసేపు వరకు ఇలాగ మనం కలుపుతూ ఉడికించుకుందాము. చూడండి ఇలా పాకం ఉడుకుతుండగానే మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మరొకసారి మనం పాకాన్ని చెక్ చేద్దాం చూడండి. ఇలా వాటర్ ఉన్న బౌల్లోనికి కొంచెం చక్కెర పాకాన్ని వేసామంటే చూడండి పాకం అనేది మనకి చక్కగా ఉండలాగా ఫామ్ అవుతుంది. అలాగే 2 చేతులతో ఇలా లాగి చూసామంటే మనకి చక్కగా తీగల్లాగా వస్తుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకొని ఈ చక్కెర పాకం ఉన్నటువంటి ప్యాన్ని కిందకి దింపుకొని రూమ్ టెంపరేచర్లో, ఫ్యాన్ కింద కాదండి, రూమ్ టెంపరేచర్లోనే ఇలా కలుపుతూ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చక్కెర పాకం అనేది చల్లారుతూ ఉండగానే చూడండి మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఈ పాకాన్ని అంతటిని మనం ముందుగా నెయ్యి రాసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పేపర్ ఉన్నటువంటి ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇలా బటర్ ఉన్న పేపర్లోనికి మనము ఈ పాకాన్ని అంతా వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఇలాగా పట్టుకొని ఉండాలండి. అప్పుడు మనకి ఈ పాకం అనేది కొంచెం సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలా సెట్ అయినటువంటి పాకాన్ని స్పూన్తో కానీ లేదంటే చేతులకి కొంచెం తడి చేసుకొని ఇలా పాకాన్ని అంతటికి కూడా దగ్గరికి మనం రౌండ్ బాల్ లాగా చేస్తూ కొంచెం కొంచెంగా చేతిలోనికి ఇలా తీసుకోవాలి. ఇలాగా చక్కెర పాకాన్ని అంతా చేతిలోనికి తీసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా 2 చేతులతో లాగుతూ ఉన్నామంటే మనకి చక్కగా తీగలనే వస్తాయి. ఇలాగా తీగల్లాగా వస్తున్నటువంటి ఈ చక్కెర పాకాన్ని మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మైదాపిండి శనగపిండి మిశ్రమంలో వేసుకొని కొంచెం కొంచెంగా పిండిని అప్లై చేసుకుంటూ మనము పీచ్ మిఠాయిని రెడీ చేసుకోవాలి. అలాగే చూడండి గట్టిగా బ్రష్ చేయొద్దండి, లూజుగా ఈ తీగలను లాగుతూనే పిండి అంతటినీ కూడా మనం ఈ చక్కెర పాకానికి పట్టించాలి. ఇలా చక్కెర పాకానికి పిండి అంతటినీ పట్టించిన తర్వాత చూడండి మనకి చక్కగా పీచ్ మిఠాయి అనేది రెడీ అయింది. ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి పీచ్ మిఠాయిని మనం టీ తాగేటువంటి పేపర్ కప్స్ ఉంటాయి కదా, అటువంటి పేపర్ కప్ తీసుకొని అందులో కొంచెం ముందుగా చాప్ చేసినటువంటి బాదం పప్పుని ఇలా వేసుకోండి. అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పీచ్ మిఠాయిని ఇలా గ్లాస్లోనికి పెట్టుకొని పైనుంచి లైట్గా ఇలా బ్రష్ చేసి ఒక ప్లేట్లోనికి రివర్స్లో ఇలా బోలించామంటే చూడండి మనకి సింపుల్గా పీచ్ మిఠాయి అయితే రెడీ అయింది. ఇలాగే మిగతా పీచ్ మిఠాయి అంతటితోటి కూడా మనము ఇలాగా మంచి షేప్ వచ్చేలాగా పీచ్ మిఠాయిని రెడీ చేసుకోవచ్చు. ఓకేనండి, చూసారు కదా సింపుల్గా ఇంట్లోనే మనము ఏ విధంగా పీచ్ మిఠాయిని రెడీ చేసుకున్నాము. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతోటి షేర్ చేసుకోండి. అలాగేనండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.